గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేను మీకు ఒక హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను చేసాను చూడండి అది బ్రింగ్ రాస్ట్ అన్నమాట ఈ హెయిర్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పని చేసే హెయిర్ ఆయిల్ అన్నమాట నేను ఇది దగ్గర దగ్గర 12 సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నానండి ఇప్పటికి వాడుతున్నాను నా హెయిర్ బ్లాక్ గా ఉండడానికి వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఇదే నాకు బాగా హెల్ప్ చేస్తుందండి బ్రింగ్ రాస్ట్ అన్నమాట మనం చేసుకోవచ్చు ఎలాగా ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుందండి మీరు కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీది లాంగ్ హెయిర్ అయ్యుండి ఇప్పుడు ఊడిపోయి ఉంటే గనక ఈ ఆయిల్ యూస్ చేస్తే మీ హెయిర్ మళ్ళీ మీకు తిరిగి వస్తుందండి అంత ఎఫెక్టివ్ గా పని చేస్తుందన్నమాట ఈ హెయిర్ ఆయిల్ మీరు కూడా ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేస్తే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి అలా చేయడం వల్ల ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ గా మీ వరకు వస్తాయి ఓకేనా ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకి ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి మెయిన్ గా మనకి గుండగలగరాకు కావాలండి బ్రింగరాజ్ మీకు తెలుసు కదా బ్రింగరాజ్ అన్నమాట చూడండి పువ్వు ఇలా ఉంటుంది దీనికి అడిగారు నన్ను ఎట్లా ఉంటుంది ఏంటని చూడండి దీని పువ్వు కాయ ఎలా ఉంటాయి అన్నమాట ఇవి విత్తనాలండి పువ్వు అయిపోయాక వస్తాయిగా విత్తనాలు ఇవి వేస్తే మనకి సీడ్స్ వస్తాయి అన్నమాట మొక్కలు వస్తాయి సీడ్స్ ఓకేనా ఇది మనకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది దాన్ని మనం ఇలా డ్రై చేసుకోవాలి ఎండబెట్టుకోవాలి ఎండ అంటే ఎండలో పెట్టకూడదండి అది శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టుకున్నాక కొన్ని ఒక 4-5 డేస్ అలా వదిలేస్తే అది ఎండిపోతుంది అన్నమాట డ్రై అయిపోతుంది బాగాను మనకి ఇలా ముట్టుకుంటే సౌండ్ వస్తుంది అన్నమాట ఇలా డ్రై ఇంత ఇలా డ్రై అయిపోవాలి మనకి ఓకేనా ఇలా ఈ డ్రై అయిన ఆకుల్ని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుని పొడి చేసుకోండి ఈ పొడింపుడు మనకి ఆయిల్ చేసుకోవడానికి అవసరం అన్నమాట ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి మనం ఇలా పచ్చివి కూడా వేసుకోవచ్చు కానీ అవి త్వరగా యూజ్ చేయాల్సి ఉంటుంది త్వరగా వాడేసుకోవాలన్నమాట ఆయిల్ని మనం ఇలా పచ్చిగా వేసుకుంటే అందుకని మనం ఇలా నీళ్ళలో ఎండబెట్టుకుని దాన్ని ఇలా పౌడర్ చేసుకుని మనం ఆయిల్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది ఈ ఆయిల్తో పాటు మనకి కొంచెం మెంతుల పొడి కూడా అవసరం అండి ఇలా మెంతులు పొడి చేసి పెట్టుకోండి ఈ మెంతు పొడి ఇంకా మనకు ఆయిల్ కొబ్బరి నూనె నేను ఆడించిన కొబ్బరి నూనె గానుగ దగ్గర తీసుకొచ్చానండి అది ఇంకా మనకి ఆముదం ఒకటి కావాలి ఇది స్వస్తిక్ చిట్ట ఆముదం అండి మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది ఇది లేదనుకుంటే మీరు గానుగ దగ్గర తెచ్చుకున్న ఆముదమైనా మీరు వాడుకోవచ్చు ఓకేనా ఎంతెంత కావాలి అంటే ఇప్పుడు మనం 1/4 కిలో మనం కొబ్బరి నూనె తీసుకుంటే కనుక 1/4 కిలో మనకి 100 గ్రాములు ఆముదం కావాలండి ఓకేనా కొంచెం ఒక 5 స్పూన్లు ఇది కావాల్సి ఉంటుంది బ్రింగరాజ్ పొడి ఒక 2 స్పూన్లు మెంతుల పొడి కావాల్సి ఉంటుంది ఇవండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం వెలిగించుకుని మనం బౌల్ పెట్టుకుందామండి పెట్టుకున్నాక ఈ ఆయిల్ వేసుకోవాలి నేను 125 ml తీసుకుంటున్నాను మీకు 250 చెప్పాను కదా నేను 125 ml తీసుకుంటున్నా 125 అయితే ఒక 50 ml మనం ఆముదం వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదండి స్టార్టింగ్లో ఇది 50 ml వేస్తున్నాను తర్వాత ఈ గుండగలగరాకు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందాం మొత్తం వేసేసుకోండి ఒక 5 స్పూన్ల దాకా వచ్చింది అలా వేసుకోండి ఇంకా ఈ మెంతుల పొడి కూడా 2 స్పూన్లు వేసుకోండి వేసుకుని ఒక చక్కవి ఉంటాయి కదా వాటితో కానీ లేదంటే నార్మల్ స్పూన్తో అయినా నీట్గా శుభ్రంగా తుడుచుకుని దాంతో తిప్పండి ఒక 5 నిమిషాలు ఇది మరిగితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా మనం మరిగించాల్సిన అవసరం లేదు చూడండి ఇది సిమ్లోనే పెట్టి మరిగించండి ఇది హైలో పెట్టొద్దు హైలో పెడితే పొంగిపోతుంది అన్నమాట సిమ్లోనే పెట్టి ఇలా మరిగించుకోండి ఇలా నురుగులాగా వస్తుంది అన్నమాట పైన ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది ఓకేనా
చాలా బాగా పంచేస్తుందండి ఆయిల్ మనకి. నేను దగ్గర దగ్గర 12 ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఇది మనకి చేస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెయిర్ కూడా లాంగ్ అవుతుంది మనకి. ఆయిల్ రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి 10 గంటలు వదిలేయాలండి. 10 అవర్స్ అయిపోయిందండి. ఇది ఇప్పుడు ఆయిల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మనం స్ట్రెయిన్ చేసుకుందాం. చూడండి మొత్తం ఆయిల్ అంతా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది అనమాట. మనం ఇంట్లో అవి ఎండబెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. మనం ఎండలో ఆరబెట్టామనుకోండి అవి నల్లగా అయిపోతాయి, మనకి హెయిర్ ఆయిల్ ఇలాగా గ్రీన్ కలర్లోకి రాదనమాట. చూపిస్తాను చూడండి, ఇగో గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్ కనిపిస్తుందా మీకు? నాకైతే తెలుస్తుంది గ్రీన్ కలర్ లాగా. ఓకేనా, ఇది డైలీ యూస్ చేసుకోండి. వారంలో 2-3 సార్లు అయినా పెట్టుకుంటే మీకు రిజల్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇది ఆయిల్ కాచిన తర్వాత 10 అవర్స్ కంపల్సరీ మనం రెస్ట్ ఇవ్వాలండి దీనికి. అప్పుడే దాంట్లో ఉన్నవన్నీ ఆయిల్లోకి అబ్జర్వ్ అవుతాయండి, మొత్తం కలుస్తాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీ మీరు నైట్ టైం చేసుకుంటే మీకు బెనిఫిట్ అన్నమాట. అది నైట్ ఈవినింగ్ టైం చేసేసి అట్లా వదిలేసి మార్నింగ్ మీరు స్ట్రెయిన్ చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుంటే మీకు బెటర్ అన్నమాట. అలా ట్రై చేయండి. ఓకేనా, చూసారు కదండి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది. ఇది ఈవినింగ్ టైం చేసుకుంటే మీకు బెస్ట్ అన్నమాట. ఇది 10 అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి. 10 గంటలు మనం దీనికి రెస్ట్ ఇస్తే అవన్నీ ఒకదానికొకటి కలుస్తాయి అన్నమాట. కలిసి మనకి ఆయిల్లో మొత్తం పోషకాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి, మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పాను కదా ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నానని, మా పాపకు కూడా యూస్ చేస్తున్నాను. మా పాప హెయిర్ కూడా చూపిస్తాను. మా పాప హెయిర్ కూడా చక్కగా ఒత్తుగా ఉంటుంది, ఊరికే కూడా పెరుగుతుంది అనమాట. వీటితో పాటు మనం ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలండి. ప్రోటీన్ ఫుడ్ మనం ఫుల్గా తీసుకోవాలన్నమాట. మంచిగా ఎగ్ అని పెరుగు పాలకు సంబంధించినవి తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. ఇలాగే స్ప్రౌట్స్ కూడా తింటూ ఉండాలండి. మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కదా, మొలకెత్తే గింజలు, అవి తినాలండి. అవి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో అవి తీసుకుంటే అవి ఎలా మొలకెత్తుతాయో మన జుట్టు కూడా అలాగే కొత్త జుట్టు మొలకెత్తుతుందండి. వాటి వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. ఇవన్నీ మనం కంటిన్యూస్గా తీసుకుంటే మన హెయిర్ కూడా హెల్దీగా బాగా పొడవుగా పెరుగుతుంది అనమాట. కంపల్సరీ మీరు ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.